హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఈ రోజు నుంచి ఈ ప్రాంతాల్లో కరెంట్ అనేది కట్ చేసే సమయాలు అయితే వెల్లడించ జరిగింది ఈ ప్రాంతాల్లో ఈ సమయంలో కరెంట్ అయితే కోతలు అయితే విధించిపోతున్నారు ఆ ప్రాంతాలు ఏంటి ఆ వివరాలు ఏంటి అనేది ఇవి తెలియజేస్తాను దయచేసి ఇటువంటి అప్డేట్స్ మీకు డైలీ కావాలంటే మేము ఖచ్చితంగా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మిత్రంతా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతారని కోరుకున్నాను కాస్త వీడియోకి మీరు లైక్ చేసినట్లయితే ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఎందుకంటే యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్ అప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి ఏమాత్రం మనం ఆలోచన చేయకుండా కరెంట్ కట్ చేసే ప్రాంతాలేంటి అవి చూద్దాం అయితే ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలైతే మనకైతే రిపోర్ట్ రావడం జరిగింది కృష్ణలంక విజయవాడకు సంబంధించి విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా కృష్ణలంకలోని పలు వీధుల్లో గురువారం విద్యుత్ సరఫరాలు నిలిపివేస్తున్నట్లుగా విజయవాడ టౌన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి సుధాకర్ అయితే ఒక ప్రకటనలో తెలిపారు కృష్ణలంక సబ్ స్టేషన్ పరిధిలో సుబ్బరాయ్ నగర్ పోలీస్ రామయ్య వీధి పచ్చిమేడ బజార్ గుంటూరువారి వీధి అలాగే రణవీధి నగర్ ఈ విధంగా కోదండ రామాలయం రోడ్డు రామకృష్ణయ్య వీధి బియ్యంకోట్ల బజార్లో ఉదయం ఎనిమిది నుంచి మనకు పది గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని చెప్పారు వినియోగదారులు సహకరించాలని కూడా కోరారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు చదివినటువంటి ప్రాంతాల్లో ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు అయితే కేవలం ఈ విధంగా కరెంట్ అయితే నిలిపివేయబడుతున్నారు సమయం రెండు గంటలు మాత్రమే కరెంట్ తీసివేస్తున్నారు దీనికి అంతరాయం కలుగుతుందని అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు సో ఈ రెండు గంటల సమయంలో మీకు సహకరించాల్సిందిగా ఈ విధంగా చేరారు అనమాట చూసారు కదా మనకైతే కేవలం విజయవాడ తూర్పు కృష్ణలంక ఈ ఏరియాలో మాత్రమే మనకైతే విద్యుత్ సరఫరా అనేవి ఈరోజు రెండు గంటల సమయం పాటు అయితే ఆటంకాలు కలిగే అవకాశం ఉందని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మీకు పోస్ట్ ఉంటాం కాబట్టి మన ఛానల్ ఫాలో అవుతాయని కోరుకుంటూ జై హింద్